అసలు ఎన్ని ప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా కాపు నాయకుల చుట్టూనే తిరుగుతున్నాయి. కాపునాడు సమావేశాలు నిర్వహిస్తున్నారు, అలాగే వంగవీటి రంగాకు సంబంధించినటువంటి ఓన్ చేసుకునేందుకు అన్ని పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ అన్నీ తానే వంగవీటి రంగాకు సంబంధించినటువంటి విగ్రహాశకరణ కానివ్వండి, లేదా అతనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ఎందుకు మళ్ళీ కాపుల చుట్టూనే రాజకీయం తిప్పుతున్నారు? ఓట్ల కోసమేనా? ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ రాజకీయ నాయకులు మాజీ హోంమంత్రి డాక్టర్ మైసూరా రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. మైసూరా రెడ్డి సార్, ఏది మళ్ళీ మొత్తం అంతా రాజకీయం అంతా వంగవీటి రంగా గురించి చుట్టూనే తిప్పుతున్నారు సార్? రంగాకు సంబంధించినటువంటి కాపు ఉద్యమ నాయకుడు అనుకోవచ్చు ఆ రంగాను, ఎందుకంటే మీకు కూడా బాగా తెలుసు కనుక. రంగా మంచి మిత్రుడు, ఇద్దరం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఎదురెదురుగానే ఉన్నాము. ఆయన క్వార్టర్ నా క్వార్టర్ కూడా మంచి స్నేహితులు కూడా. పాపం అది దురదృష్టకర సంఘటన. అక్కడ ఉన్న స్థానిక సమస్యల్లో ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు అది చేయడం మంచిది కాదు, అది ఒక దురదృష్టకర సంఘటన. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఏమైనా అంటే అల్లర్లు జరిగాయి. జరిగినప్పుడు కాపులు ఒక పక్క, కమ్మలు ఒక పక్క, అవి రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది. విడిపోవడం జరిగింది. అటు తర్వాత ఎలక్షన్లలోనూ కాంగ్రెస్కే సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే జనరల్గా ఒక ఆ సామాజిక వర్గం తెలుగుదేశానికి అనుకూలం కాబట్టి ఈ సామాజిక వర్గం కాంగ్రెస్కు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, దాదాపు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఆడ ఆ రాష్ట్రం వరకు చూస్తున్నప్పుడు ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలు అడిగినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఏం పరిస్థితి ఎట్లెట్లుంది అని నేను అడుగుతుంటాం కదా. ఊళ్ళకు వెళ్ళినప్పుడు ఏదన్నా మ్యారేజెస్ కందు పోతుంటాం కదా, కలిసినప్పుడు ఏం పరిస్థితి అంటే అప్పుడున్నట్టు లేదు సార్, తగ్గింది. పూర్వం గత ఎన్నికలకు ముందున్న పరిస్థితి లేదు, తగ్గింది కొంచెం అంటారు. వైఎస్ఆర్సీపీ కొంచెం తెలుగుదేశం కూడా పెరిగింది అంటున్నారు. ఇటీవల కాలంలో నేను చంద్రబాబు నాయుడు కమలాపురం రావటం జరిగింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీటింగ్లు కమలాపురంలో బాగా జరగడం లే, పేలవంగా ఉంటాయి. మొన్న పోయినప్పుడు నేను నా 5 రోజుల తర్వాతనే కమలాపురం వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఎట్లా జరిగింది మీటింగ్ అంటే బాగా బ్రహ్మాండంగా జరిగింది సార్ అంటే, నరసింహారెడ్డి గారు అంటే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు తెలుగుదేశం, నరసింహారెడ్డి బాగానే ఆర్గనైజ్ చేసినట్టున్నారే నేను అన్నా. నరసింహారెడ్డి ఆర్గనైజ్ చేసింది కాదు సార్, ఏదో కొన్ని బస్సులు అందు పెట్టినాడు, వివేదిక అందు ఏర్పాటు చేసినారు, కానీ వాళ్ళ కొద్దీ వాళ్ళు వచ్చినారు సార్ అని అన్నా. అప్పుడే అక్కడ కాజీపేట కూడా పోయి వచ్చినారు. కాజీపేటలో అడిగాను, కొందరు ఉంటారు కదా మాకు మిత్రులు ఉంటారు కదా, అడిగితే లేదు సార్ బాగా జరిగింది, ఎవరి కొద్ది వాళ్ళు వచ్చినారు, ఉత్సాహంగానే వచ్చినారు. అంటే దాన్ని బట్టి కొంచెం వైఎస్ఆర్సీపీకి తగ్గింది, తెలుగుదేశంకు పెరిగింది అనేది కనపడుతుంది. ఈ పెరిగిన దానివల్ల ఈయన గెలుస్తాడని చెప్పలేను, ఆ తరిగిన దానివల్ల ఆయన ఓడిపోతాడని చెప్పలేను. ఇంకొక సంవత్సర కాలం ఉంది, ప్రభుత్వం ఏం కార్యక్రమాలు తీసుకుంటారో ఎటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు మీరు చెప్తుంటారు కదా, మీరు అడుగుతున్న ప్రశ్నల్లో అందులోనే ఇమిడి ఉంది. ఎందుకంటే అప్పుడు జరిగిన సంఘటనలను బట్టి వంగవీటి రంగ విగ్రహం ఆవిష్కరణలో వాళ్ళని పాల్గొనలేదు, వీళ్ళు పాల్గొని ఆక్యుపై చేసుకున్నారు అని అంటున్నావు కదా వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే కాపులు ఓటును అట్రాక్ట్ చేసుకునేదానికి ఎవరైనా రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడల్లో భాగమే లేండి. అది పైన రాజకీయాలు చూస్తే పవన్ కళ్యాణ్, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక జనసేన అని పార్టీ పెట్టుకొని తిరుగుతున్నాడు. కొంత సామాజిక వర్గం అటువైపే ఉంటుంది కదా. ఈ నేను అక్కడి నుంచి వచ్చిన కొందరు కాపు నాయకులను కూడా అడుగుతుంటాను, ఏమండి మరి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఒకటైతే, అంటే ఒకటి అవుతారో లేదో తర్వాత విషయం. ఎందుకంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అంటున్నాడు, ఇప్పటికి 2-3 మాటలు అన్నాను, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటును చీలనివ్వను అని అంటున్నాడు. దాంట్లో ఉండే మర్మం అంటే కలిసిపోయే అవకాశాలు ఉంటాయి కదా,
అన్ని అడిగితే ట్రాన్స్ఫర్ అవుతాయండి అంటే ఇమార్ మాత్రం అవుతాయండి ఇటు అటు ట్రాన్స్ఫర్ అవుతాయి అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రజలు ఆ మాదిరి మాట్లాడుతున్నారు అని నేను అంటాను ఎంతవరకు అవుతాయో ఎంతవరకు పోతాయి అవి రెండు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంచెం జగన్కి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అందులో భాగంగా కాపు వర్గాన్ని ఆకర్షించేదానికోసం నిన్న చేసి ఉండొచ్చులేండి అంతే అంతకంటే రాజకీయంగా వేరే కారణాలు చూడాల్సిన అవసరం లేదు అసలు వంగవీటి రంగా అంటే కాపుల కోసమే మొదటి నుంచి ఉద్యమం చేసేవాడండి అంటే కాపుల తరపున నాయకుడుగా ఉండేవాడు అటు దేవినేని మురళి అనుకుంటాను అప్పుడు దాంట్లో ఏదో పాత్ర ఉంది అంటాను అతను కమ్మ సామాజిక వర్గానికి కొంచెం దన్నుగా ఉండేవాళ్ళు అక్కడ స్థానికంగా తగాదాలు ఉండేవి చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు ఈ కాపులకు కమ్మలకు మాదిరి ఆ ఏరియా అంతా చుట్టుకొచ్చింది ఏది గుంటూరు కానీ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ గోదావరి జిల్లాల్లో కానీ ఆ ప్రభావం అయితే కాపుల మీద పడింది కాపులకు అట్లా కమ్మల మీద పడింది అది అది దాదాపు 30 సంవత్సరాల కిందటి ఘటన అక్కడ స్థానిక సమస్యల వల్ల జరిగిన ఘటన రాజకీయంగా చాలా మార్పులు చేర్పులు అన్నీ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకరు నాయకుడిగా ఎదుగుతున్నాడు వాళ్ళ సామాజిక వర్గాన్ని నుంచి ఆ సామాజిక వర్గంలో కూడా మా తరపున ఇంతవరకు ఎవరు రాజ్యాధికారం లేదు రాలేదు మనం కూడా రాజ్యాధికారం రావాలనే ఆకాంక్ష ఒకటి ఉంది జనరల్గా చూస్తే కాపు అని అంటే మాకు కూడా ఉంటుంది సర్టిఫికెట్లో ఏమని రెడ్లకు కూడా రాయలసీమలో రెడ్లకు కూడా కాపునే ఉంటుంది హిందూ రిలీజియను ఇండియన్ నేషనాలిటీ కాస్ట్ కాపునే ఉంటుంది పైన కొంత చరిత్ర అది ఇది చదివిన వాళ్ళము ఆ కాపులకు ఈ కాపులకు తేడా లేదు ఒకటేననేది ఇది సంజీవ్ రెడ్డి కాలంలో కూడా మాట్లాడుతుంది మీరు మేము వేరు కాదులే ఒకటేనని రెడ్డి అని పేరు ఎట్టొచ్చిందని నీకు డౌట్ ఉండొచ్చు సందేహం ఉండొచ్చు ఈ రెడ్డి అనేది టైటిల్ క్యాస్ట్ కాదు మామూలుగా ఎవరైతే పూర్వము బ్రిటిష్ కాలం నుంచి గ్రామంలో గ్రామాధికారిని రెడ్డి అని ఎక్కడ పిలిచేవాళ్ళు లెక్కలు రాసేది అవి బ్రాహ్మణులు ఇతర కులాల వాళ్ళు ఉంటాను వాళ్ళని కర్ణాలు అంటాను రెడ్డు కర్ణాలు అది రామారావు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేసినారు అంతకుముందు రెడ్డు కర్ణాలు ఉంటాను ఎవరైతే రెడ్డి పని చేసింటారో వారి కుటుంబంలో వాళ్ళకు రెడ్డి అని టైటిల్ ఉండేది మా ఊళ్ళో కూడా కాపోలు ఇల్లు అంటే మిగతా ఆ ఇల్లు అంటే పిలిచేవాళ్ళం మా అక్క వీధిని యాడిపోయినారంటే రెడ్డి అల్లి దిగిపోయేస్తాండమని వాళ్ళు ఎందుకంటే మా అబ్బ కానీ మా తాత కానీ రెడ్డి పని చేసినారు కాబట్టి ఆ వీధిలో ఉన్నారు కాబట్టి ఆ వీధికి రెడ్డేరి వీధి అనేది మిగతా వాళ్ళందరికీ కాపులని అంటున్నారు ఆ కాపులకు ఈ కాపులకు తేడా లేదు ఒకటే కానీ వరంగల్ సామ్రాజ్యం పతనమైన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఆ కొండవీడి రెడ్డిలో రాజ్యం వచ్చిన తర్వాత ఆ తేడాలు వచ్చినాయి అక్కడ మాత్రం రెడ్డినే పెట్టుకుంటారు క్యాస్ట్ కూడా ఏది గోదావరి జిల్లాలోనందు వీళ్ళు కాపులు మాత్రం కాపునే పెట్టుకుంటారు మా రాయలసీమ జిల్లాలో అయితే రెడ్లకు కూడా కాపులేనే ఉంటుంది రెడ్డి పని చేసిన వాళ్ళని మాత్రమే రెడ్లు అని పిలుస్తారు అది కానీ రికార్డులు ఎక్కడా ఉండదు కానీ ఇప్పుడు రంగా చుట్టూ రాజకీయం తిరుగుతుంది కనుక అసలు రంగా క్యారెక్టర్ ఎలా ఉండేదండి అంటే మామూలుగా అసెంబ్లీలో కానీ మీతో ఎమ్మెల్యే కోటస్లో కానీ అతను సహజంగా మంచి వ్యక్తే అంటే అక్కడున్న స్థానిక సమస్యల వల్ల ఆ సమస్యలు వచ్చినా లేని అవి వచ్చినంత మాత్రాన క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడం మంచి వ్యక్తే కానీ ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాపుల ఓటును అట్రాక్ట్ చేసుకునే దానికి ఒక పోరాటం జరుగుతుండొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి కాపులు ఏకమయ్యి ఒకవేళ ఆయన చెప్పేది వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చీల్చనివ్వను అన్నప్పుడు దాంట్లో ఉన్న అర్థం ఏమిటి మర్మం ఏమిటి అని అంటే ఏమైనా తెలుగుదేశం జనసేన కలిసిపోతాయి అలయన్స్ పెట్టుకుంటారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి కదా అందరికీ ఇప్పుడు వాళ్ళ నుంచి నాయకుల నుంచి ఏం రాలేదు కానీ స్టేట్మెంట్లను బట్టి అయినప్పుడు కాపులు కమ్మలు అందరూ కలిసి అక్కడ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది వైఎస్ఆర్సీపీ అందుకని రంగా
నువ్వు ఏదైనా ముందుకు పెట్టుకోవాలని ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నాయకుడు ఉండేది పవన్ కళ్యాణ్ కదా, వాళ్ళకు రిప్రజెంట్ చేస్తుండేది. అది అది 30 ఏళ్ళ కింద చరిత్ర. కొంచెం అనుకూలం చేసుకునే దానికి ప్రయత్నం జరగచ్చు, అంతా ఉండాలని నేను చెప్పలేను. నేను అంటుంది ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయాలు ఇవి అనట్లేదండి. అప్పట్లో అసెంబ్లీలో కానీ క్వార్టర్స్లో కానీ రంగా వ్యక్తిత్వం ఎలా ఉండేది అంటే రెబల్గా ఉండేవాడా లేదా సౌమ్యంగా ఉండేవాడా? సౌమ్యంగా ఉండేవాడు. అర్థం లేదు, అక్కడ ఏదో జరిగినట్టు జరిగిండొచ్చు సంఘటనలు, అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు అయితేనేమి దాంట్లో వల్ల ఉండొచ్చు, వాళ్ళకు రిప్రజెంట్ చేస్తాను ఉండొచ్చు, వాళ్ళకు ప్రొటెక్టివ్గా ఉండిండొచ్చు, కాదండి నేను. కానీ బాహ్య ప్రపంచంలో ఆయన చూపించినట్టు అటువంటిది ఏమి లేదు, సౌమ్యమైన వ్యక్తి. ఎలా ఉండేవాడు, ఎలా మాట్లాడేవాడు? మంచి స్నేహితుడు, బాగానే మాట్లాడేవాడు. అసెంబ్లీలో అయినా ఏదైనా ఎక్కువ మాట్లాడలేదు, ఏదైనా ఒకటి రెండు మాట్లాడాల్సి వచ్చినా మంచిగానే మాట్లాడేవాడు అంటారు. ఆయన చిత్రీకరించడమే అలా చిత్రీకరించాడు అంటే అది ఇమేజ్ అది అంట వస్తుంది, ఒక కుమారు వస్తుంది అంతే. అంటే ఇప్పుడు రాయలసీమ రెడ్లు అంటే ఫ్యాక్షనిస్ట్లు అన్నట్టు, అలా అంటే కడపలు అంటే బొమ్మలు మీద నడుతానని ఏదో ఒక అటువంటిది ఏమి ఉండదు, అక్కడ పోయి చూస్తే ఏముండదు అని అనిపిస్తుంది. బాహ్య ప్రపంచంలో మాత్రం అంత కడప అంటే బాంబులు ఏం, బాంబులు మేమేమో అని నేను అనుకుంటే ఊహా చిత్రం ఉంటుంది. అది కాదు, కరెక్ట్ కాదు. అదంత కరెక్ట్ కాదు, ఇది కూడా అట్లాంటిదే. థ్యాంక్ యూ మైసూర రెడ్డి గారు. ఇది పూర్తిగా కూడా రంగాకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ఎవరైతే కాపులకు సంబంధించి నాయకుడిగా ఎదిగే ప్రయత్నం, అలాగే రాజ్యాధికారం ఎదిగే ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అడ్డుకునేందుకే రంగా ప్రస్తావన తీసుకురావచ్చు, అలాగే రంగాను కూడా రాజకీయంగా వాడుకోవడానికి తప్ప ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశం కాదు. కేవలం కాపు ఓట్ల కోసమే అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా జరుగుతున్నటువంటి పనితీరు, అలాగే రంగాకు సంబంధించి కృష్ణా, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అంతా కూడా ఓట్ల రూపంలో మరిచే అవకాశం ఉంది కనుక అటు పవన్ కళ్యాణ్ డైవర్ట్ అవ్వకుంటే ఇటు వైసీపీ కబందస్థాలకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడానికే రంగా సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కానివ్వండి, లేదా రంగా చుట్టూ కాపు రాజకీయాల చుట్టూ తిరుగుతున్నటువంటి అంశంలో ప్రధానంగా ఆ విధంగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప అప్పుడు జరిగినటువంటి ఘటనకి ఇప్పటికీ కూడా ఎటువంటి సంబంధం లేవు. ఎందుకంటే అసెంబ్లీలో కానీ లేదా క్వార్టర్స్లో కానీ అతను నా ఆపోజిట్లో ఉండేవాడు, ఎంతో సౌమ్యుడు అంటూ కూడా సీనియర్ రాజకీయ నాయకులు మాజీ హోంమంత్రి మైసూర రెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.